హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూడండి, ఈ క్యాన్ ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో ఉంటుంది. ఈ ఒక క్యాన్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్లో ఇంకా లెహంగాస్లో అన్నిట్లో యూజ్ చేయవచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ క్యాన్ ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎలా పర్ఫెక్ట్గా రెడీ చేయాలి బుటిక్ స్టైల్లో అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది అయితే నేను కట్ చేయడానికి మార్కింగ్ అయితే వేసినాను, కానీ మళ్ళీ మీకు చూపిస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నాను అనమాట. దీని లెంత్ వచ్చేసి మనకి 40½ ఉంది, రైట్? వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 38 ఉంది. అంటే 38 నేను రెడీ చేస్తున్నాను, కానీ ఇది 2 ఇంచెస్ తక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను, 3 మీటర్స్ తీసుకున్నాను. 40½ లెంత్ ఉంది, 38 వేస్ట్ ఉంది కదా. 3 మీటర్స్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసి కోర్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఎంతైనా వేస్ట్ మెజర్మెంట్ ఉంటే దాంట్లో 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం ఇది రెడీ చేయాలి, రైట్? ఇలా ఫస్ట్ ఒక లైన్ కింద ఒక లైన్ వేసేసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ వేసినాను, అయినా ఒకసారి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఒక లైన్ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ కూడా 2 లైన్స్ ఉన్నాయి చూడండి, సేమ్ అలాగే ఒక 2 లైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకటి కటింగ్ కోసం, ఇంకొకటి స్టిచ్చింగ్ కోసం, రైట్? ఇలా వేసేసుకున్నాక మనకి ఈ లెంత్ టోటల్ లెంత్ ఎంత అయితే ఉంది 40½, ఈ లైన్ దగ్గర ఉండాలి అనమాట. ఇక్కడ ఈ 40½ టేప్ పెట్టేసినాను చూడండి, అక్కడి నుంచి లెంత్ ఫుల్ లెంత్ ఇక్కడ వరకు ఉంది. అయితే ఒక 1 ఇంచ్ తగ్గించేసుకొని ఒక మార్క్ ఇలా వేసేయండి. ఎగ్జాక్ట్ లెంత్ ఎంత అయితే ఉంది అంత అక్కడ వరకు ఒక మార్క్ వేసేయండి. ఈ 2 మార్కింగ్స్ వేసేసినాక దీనికి ఇలా స్ట్రేట్గా 2 లైన్స్ వేసేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారంగా. అయితే ఇప్పుడు మనకి వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 38 ఉంది కదా, 38కి 4వ భాగం ఎంత అవుతుంది? 9½ అవుతుంది. 9½కి సగం ఎంత అయితే ఉంది అక్కడ ఇలా ఇంకొక మార్క్ వేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి కొలవాలి, ఇక్కడి నుంచి ఇలా కొలవాలి. ఇప్పుడు 38 దానికి సగం రావాలి మనకి, ఇక్కడ వస్తుంది చూడండి, రైట్? 38కి సగం. అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి స్ట్రేట్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా స్ట్రేట్ మార్కింగ్ వేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మార్కింగ్ వేసే ముందు మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ మనం ఎంత అయితే తీసుకున్నాం చూడండి, ఇక్కడి నుంచి చూడండి, తర్వాత ఇక్కడి నుంచి 40½ అంటే చూడండి, ఇక్కడి నుంచి 40½ మనకి ఎక్కడ వరకు అయితే వస్తుంది ఒక మార్క్ అందాజా కోసం ఇది ఒక మార్క్ ఇలా వేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 5 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ ఉంది. ఆ 5 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ ఇక్కడ ఒక మార్క్ ఇలా వేసి పెట్టేసేయండి. ఇది జస్ట్ మనకి అందాజా కోసం అండి. ఇప్పుడు ఈ లైన్ మనం దీనికి కంటిన్యూ చేసేసుకోవాలి కటింగ్ కోసం. ఇది మనం ఫస్ట్ వేసిన లైన్ వచ్చేసి స్టిచ్చింగ్ది, ఇది వచ్చేసి కటింగ్ కోసం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి ఈ టేప్ రివర్స్ పెట్టేసి ఇలా రివర్స్ పెట్టి మనకి క్యాన్ మనం ఎంత అయితే వేయాలి అక్కడ దానికన్నా ఒక 1 ఇంచ్ మనం దీనికి ఎక్స్ట్రా మార్కింగ్ వేయాలి. ఇక్కడ కింది నుంచి 1, 2, 3 ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనకి దీంట్లో 18 ఇంచెస్ క్యాన్ వేసేది ఉంది అనుకోండి మనకి సపోజ్, అయితే 19 దగ్గర మనం దీనికి మార్కింగ్ వేయాలి. ఇప్పుడు మనం దీంట్లో 17 ఇంచెస్ క్యాన్ వేస్తున్నాం కాబట్టి 18 దగ్గర నేను ఒక మార్క్ అయితే వేస్తున్నాను. ఇలా జరిపి కొంచెం దూరంలో ఇలా 18 ఇంచెస్ దగ్గర ఒక్కొక్క మార్క్ వేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. అలాగే కింద కూడా మనం షేప్ తీసుకోవాలి చూడండి. ఇలా మనం ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా 39½ పెడితే 18 దగ్గర ఒక మార్క్ వస్తుంది. ఇక్కడ కింద ఈ షేప్ కూడా రెడీ అయిపోతుంది మనకి ఒకటేసారి చూడండి ఇలాగా, రైట్? 18 ఇంచెస్ దగ్గర ఒక మార్క్. ఇప్పుడు మనకి ఈ 18 ఇంచెస్ మనం పెడుతున్నాం కదా, 18 ఇంచెస్ పెడితే 1 ఇంచ్ మనకి కింద ఫోల్డింగ్కి పోతుంది అనమాట. 17 ఇంచెస్ మనకి ఇక్కడి నుంచి క్యాన్ వస్తుంది, రైట్?
ఇలా అయితే మార్కింగ్ చేసేసుకొని దీనికి కంటిన్యూ చేసేసుకోవాలి అండి. ఇక్కడి నుంచి మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసేసుకోవాలి అండి. కింది సైడ్ కూడా మనకి తెలియడానికి కటింగ్ వదిలి కటింగ్ చేయాలి అండి మనం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ఎగ్జాక్ట్ లెంత్ ఎంత అయితే ఉంది అంత లెంత్ మనం రెడీ చేస్తున్నాం, కటింగ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం కింద 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి అప్పుడు ఒక 1 ఇంచ్ ఇది లెంత్ తగ్గుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి కటింగ్ చేసేసుకోవాలి. నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడండి, ఈ మార్జింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ మార్జింగ్ ఉంది చూడండి, అది వదిలేసేయాలి కింద. అంటే ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేస్తే ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ జస్ట్ మనం పైన కరెక్ట్గా కట్ చేసుకోవాలి, అలాగే సేమ్ కింది వైపు కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ పీస్కి కొంచెం జరిపి దీనికి ఇక్కడి నుంచి స్ట్రెయిట్గా కట్ చేసేయండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మార్కింగ్ వేసేసుకొని కట్ చేయండి, మీరు డైరెక్ట్గా ఇలా స్ట్రెయిట్ కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత పెట్టినా నేను ఇది మార్కింగ్ ఇక్కడ ఉంది, అంటే జస్ట్ మనకి ఇది కుట్టడానికి మార్జిన్ ఉండేలాగా, ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కుట్టడానికి ఉండేలాగా నేను వదిలినాను చూడండి, మార్జిన్ ఎక్స్ట్రా మార్జిన్ రైట్. ఇది వచ్చేసి సెంటర్ పీస్ కూడా మనకి కటింగ్ అయిపోయింది కదా, దీనికి కూడా మార్కింగ్ వీల్తో మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ మార్కింగ్ కంపల్సరీ వేసుకోవాలి అండి. క్యాన్ రెడీ చేసినాక ఈ మార్కింగ్ పైన నుంచి పెట్టేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కూడా మీకు అర్థం అవ్వకపోతే ఇది నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి సెంటర్ పీస్, ఈ పీసెస్ వచ్చేసి మనకి సైడ్ పీసెస్ అన్నమాట. ఇది ఇలా వస్తాయి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ కలి జాయింట్ అవుతుంది, ఇక్కడ నుంచి క్యాన్ వస్తుంది అన్నమాట, ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను చూపించడం మర్చిపోయినాను మీకు, ఈ 2 లైన్స్ వేసినాం కదా మనం 1 ఇంచ్ దగ్గర వదిలేసి 2 లైన్స్, ఎందుకు అంటే ఈ జస్ట్ ఈ షేప్ కొంచెం ఇలా షేప్ రౌండ్ తీయడానికి మనం వేసినాం అన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి ఇక్కడ కింది వైపు మనం చూస్తే ఇది కరెక్ట్గా షేప్ రావాలి కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇలా కరెక్ట్గా షేప్ రావాలి మనకి. ఓకేనా, ఆ షేప్ ఇక్కడ కింద రెడీ కరెక్ట్గా రెడీ అవ్వాలి అంటే మనం పైన కూడా కొంచెం షేప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఇక్కడ 1 ఇంచ్ లేన్ ఇలా స్ట్రేట్ ఉండేనన్నమాట, ఇలా కొంచెం మనం షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచే మనం కొలుచుకుంటూ ఇలా మార్కింగ్స్ ఇవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నమాట. మనం ఇక్కడ వేస్తున్నామంటే లాస్ట్లో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు కొలవాలి. ఫ్రెండ్స్ మనం ఈ క్యాన్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాం అన్నమాట. 3 మీటర్స్ తీసుకున్నాక దీనికి చూడండి డబల్ ఫోల్డ్, ఇక్కడ ఈ కోర్ దగ్గర నుంచి ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్యలో నుంచి మనం ఇది కట్ చేసేస్తున్నాం. టోటల్ క్యాన్ వచ్చేసి 3 మీటర్స్ ఉంది మనకి. ఇలా మధ్యలో నుంచి మొత్తం క్యాన్ కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడి నుంచి ఆ కోర్ అటువైపు ఉందన్నమాట, మనం ఇక్కడి నుంచి కట్ చేసినాం పన్నాలో. అయితే ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ 17 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయినా వేసేసుకోండి, లేదంటే అక్కడే మీకు ఫోల్డ్ ఇలా చేసేసుకొని ఇక్కడి నుంచి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. చూడండి, కరెక్ట్గా మనకి 17 ఇంచెస్ కావాలి అంటే 17 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి. కింద ఈ కోర్ ఉన్న వైపు ఫోల్డ్ చేసుకోండి, ఆ కోర్ కూడా లోపల వైపు వేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం 3 మీటర్స్కి మధ్యలో నుంచి కట్ చేసి జాయింట్ వేసినాక ఇది 6 మీటర్స్ అయిపోయిందన్నమాట మొత్తం. ఓకేనా, ఈ 6 మీటర్స్ మొత్తం సేమ్ ఇలాగే కుట్టు వేసేసుకోండి. ఇలా సేమ్ కుట్టు వేసేసుకున్నాక ఫ్రిల్స్ ఎలా వేయాలి అది కూడా మీకు చూపిస్తాను. ఈ కుట్టు మనం కింది వైపు 6 మీటర్స్కి మొత్తం వేసేసుకున్నాం అన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి అయితే ఈ 17 ఇంచెస్ మనం రెడీ చేసేసినాం. దాని తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ అయితే మనం వేసేసుకోవాలి. చూడండి, ఇలా
ఒక 1.5 ఇంచ్ ఫ్రిల్ వేస్తున్నారు చూడండి. లోపల కూడా అంతే, సేమ్ 1.5, బయట కూడా 1.5 ఇంచ్ ఫ్రిల్స్ వేస్తున్నారు. చాలా హెవీ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నారు అంటే మీరు 2 ఇంచెస్ది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఈ 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా సరిపోతుంది. ఓకేనా, ఇలా 1.5 ఇంచ్ వి ఫ్రిల్స్ అయితే మనం మొత్తం ఈ 6 మీటర్స్కి వేసేసుకోవాలి. సేమ్ ఇలాంటి ఫ్రిల్స్ లాస్ట్ వరకు వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ 6 మీటర్స్కి మొత్తం ఇలా ఫ్రిల్స్ అయితే వేసేసుకున్నారు కదా. దీని తర్వాత ఏం చేయాలి అంటే ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఇలా ప్రతి ఒక్క ప్లిట్ని నీట్గా సెట్ చేసి ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, నీట్గా ఐరన్ చేయండి ప్రతి ఒక్క ఫ్రిల్స్కి. కరెక్ట్గా మొత్తం ఇలాగే ఐరన్ చేసేసుకోవాలి లాస్ట్ వరకు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే మొత్తం అన్ని ఫ్రిల్స్కి లాస్ట్ వరకు ఐరన్ చేసేసుకోండి. దీనికి ఐరన్ చేసినాక ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెంటర్ పీస్ కదా, ఇది సైడ్ పీసెస్ చూడండి. సేమ్ మనం కటింగ్ చేసినాం కదా, ఇది సైడ్ పీసెస్, ఇది సెంటర్ పీస్ ఒకటి. అయితే దీనికి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి అండి. ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు జాయింట్ వేసేసుకోండి. చూడండి ఇలా అయితే మనం దీనికి జాయింట్ వేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ జాయింట్ వేసినాక ఇటువైపు కూడా మనం ఇంకొక కలి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇవి అయిపోయినాయి కదా. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా, ఇంకొక సెంటర్ పీస్కి కూడా 2 సైడ్ కలిసి అయితే వేసేసుకోండి. దాని తర్వాత దీనికి ఇక్కడ ఇంటర్లాక్ చేసేది ఉంటుంది, ఇంటర్లాక్ చేసి ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి సెంటర్ పీస్కి 2 పీసెస్ జాయిన్ చేసినారు. సేమ్ దీనికి కూడా అలాగే జాయిన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ పీస్ ఇలా పెట్టేసి మనం ఎంతైతే మార్జింగ్ పెట్టినాం కదా, ఆ మార్జింగ్ ప్రకారం ఒక స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. స్ట్రైట్గా ఒక పీస్, ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇలాగే. ఈ స్టిచ్ వేసే ముందు ఇక్కడ మనం ఎక్కడైతే మనం క్యాన్ వేసేది ఉంటుంది కదా, అక్కడ ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మనం కటింగ్ చేసేటప్పుడు ఒకటే వైపు వేస్తాం కదా, మొత్తం రౌండ్ ఈ 4 పీసెస్ అంటే 6 పీసెస్కి మొత్తం ఇలా మార్కింగ్ అయితే రౌండ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ ఇలా దూరం దూరం ఒక్కొక్క మార్క్ వేసుకున్నారు చూడండి. మార్కింగ్ వీళ్ళు ఉన్న చోట ఒక్కొక్క మార్క్ ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోయినారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు మనం కుట్టు వేసినాం కదా, ఇప్పుడు దీనికి అటువైపు వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు అట్లా మనం జిప్ కోసం ఓపెన్ పెట్టాల్సి వస్తుంది పైన నుంచి. 6 అయితే మినిమం ఉండాలి. ఇక్కడ కింది వైపు వచ్చేసి 7, 7.5 వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సైజ్ని బట్టి మీరు చూసి వేసేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ అంటే 7 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇది 38 సైజ్ కాబట్టి 6.5 వేసినారు. చిన్న సైజ్ ఉంటే 6 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం 6 ఇంచెస్ అంటున్నాను. ఈ సైడ్ మార్జింగ్ అయితే మనం కటింగ్లో ఎంత అయితే పెట్టినాం సేమ్ అంతే మార్జింగ్ వదిలేసి లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోవాలి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఆపేస్తున్నారు, ఎందుకు అంటే ఈ సైడ్లో మనం ఇప్పుడు క్యాన్ వేసిన తర్వాత కింద కంటిన్యూ చేయాలి అనమాట. ఇప్పుడు దీనికి జిప్ వచ్చేసి ఇక్కడ వేసినాక ఈ బెల్ట్ వేసేసుకున్నాక మనం క్యాన్ వేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా అవుతుంది. లేదంటే మనం ఫస్ట్ క్యాన్ వేసేసుకొని పైన మనం ఈ జిప్ ఇంకా ఈ బెల్ట్ కుట్టడానికి మనకి ఈ బ్యాలెన్సింగ్ మొత్తం సెట్ అవ్వదు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం అనమాట. మీరు కూడా అలాగే చేసేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇప్పుడు ఈ జిప్ పెట్టేసినాక ఈ బెల్ట్ అనేది మనం పెడతాం. ఇప్పుడు చూడండి దీనికి జిప్ కోసం సింగిల్ పాదం అయితే పెట్టేసినారనమాట. మనం వేసేది కన్సిల్ జిప్ ఉంటుంది, బయట కనిపించదు అసలు అనమాట ఆ జిప్. అందుకే ఈ సింగిల్ పాదం అయితే దానికి అవసరం పడుతుంది. చూడండి ఇక్కడ మనం వదిలేసినాం కదా జిప్ కోసం, ఇక్కడ నుంచి జిప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక లెహంగా రెడీ చేసేటప్పుడు నేను జిప్ స్టిచ్చింగ్ చూపించినానమాట. అయితే దాంట్లో ఒకరు కామెంట్ చేసినారనమాట, అన్నయ్య జిప్ ఇంకొకసారి డీటెయిల్గా చూపించండి అనేసి. అయితే మనం నార్మల్ లెహంగా కుట్టేటప్పుడు కూడా జిప్ వేసే ప్రాసెస్ ఇదే ఉంటుంది సేమ్. ఈ దీనికి కూడా ప్రాసెస్ అయితే సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట జిప్ వేసేది. లెహంగా ఉన్నా లేదంటే బ్లౌజ్కి జిప్ మనం సైడ్లో వేస్తాం కదా, దానికి కూడా సేమ్ ఇలాగే వేస్తాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, జిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కుట్టు అయితే వేసినారు కదా.
ఇటువైపు తిప్పేసి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జిప్ మొత్తం ఇక్కడ ఓపెన్ చేసినారు చూడండి. ఇలా పెట్టేసి నీట్గా ఈ కుట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండాలి మీరు అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద, దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఆన్ చేసి పెడితే ఏంటంటే నేను ఇలాంటి వీడియోస్ వేయంగానే నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా జిప్ అయితే ఇక్కడ నుంచి ఇలా కుట్టేసినారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసి కుట్టినారు చూడండి జిప్. ఇప్పుడు దీనికి ఇలా పట్టేసి క్లోజ్ చేస్తారన్నమాట. అయితే మనం జిప్ వేసుకోవాలి. జిప్ వేసేసుకున్నాక దీనికి లోపల వైపు ఎలా పక్క చేయాలి, ఎలా కట్ చేసి ఎలా కుట్టాలి అనేది కూడా చూసుకోండి. లెహంగాస్కి జిప్ వేసే విధానం ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ కట్ చేసి దీనికి ఈ సింగిల్ టెన్షన్ చేంజ్ చేసినాక ఈ బెల్ట్ అనేది మనం వేసేసుకోవాలి, అది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి, ఈ జిప్ వేసినాక ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోండి స్ట్రెయిట్, అంటే మనకి ఈ బెల్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది కరెక్ట్ స్ట్రెయిట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి కాబట్టి మనం ఒక మార్క్ ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత దీనికి ఇలా పెట్టేసి ఈ జిప్ లోపల సైడ్ పెట్టేసి ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి ఫస్ట్. ఆ మార్కింగ్ దగ్గరే ఒక్కొక్క కుట్టు అయితే ఇలా జస్ట్ ఇది మనకి ఆ మార్జింగ్ బయట రాకుండా ఒక చిన్న కుట్టు అన్నమాట, గుర్తు అక్కడ వరకు బెల్ట్ వస్తుందని. చూడండి, మార్జింగ్ అనేది మనం కట్ చేసేయాలి. కట్ చేసినాక దీనికి బెల్ట్ రెడీ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోల్డింగ్ చేసి ఈ బెల్ట్ కోసం అయితే కటింగ్ చేస్తున్నారు అన్నమాట. ఈ వెడల్పు వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉండాలి, ఓకేనా. మనం 1 ఇంచ్ బెల్ట్ రెడీ చేస్తున్నాం కాబట్టి 3 ఇంచెస్ వెడల్పు మనం ఇది ఈ పట్టి కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు మార్జింగ్ వెళ్ళిపోతుంది, అయితే 2 ఇంచెస్ మిగులుతాయి కదా, అంటే లోపల సైడ్ 1 ఇంచ్ బయట సైడ్ 1 ఇంచ్, టోటల్ బెల్ట్ వచ్చేసి 1 ఇంచ్ బెల్ట్ రెడీ అవుతుంది మనకి. 1 ఇంచ్ బెల్ట్ కోసం 3 ఇంచెస్ మనం ఇలా కట్ చేస్తున్నాం దీనికి. ఇలా ఇక్కడి నుంచి ఫస్టే ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నారనమాట. దీనికి వేరే విధానం కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే ఇది ఇలా రెడీ చేస్తున్నారు కాబట్టి నేను ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా బాగుంటుంది, ఇది ఈ ఫోల్డింగ్ బయటికి వెళ్ళదు అనమాట, తర్వాత అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు అది. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి కొలుస్తున్నారనమాట. 38 వేస్ట్ ఉంది కదా, ఆ 38 వరకు కొలిచి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి సేమ్ అలాగే ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తారనమాట దీనికి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఒక కట్ అయితే అక్కడ పెట్టేసేయండి, అది సెంటర్ తెలియడానికి అనమాట మనకి. అది అయిపోయాక ఇది ఉల్టా ఉంది కదా, జిప్ ఇక్కడ ఉంది చూడండి, ఇది లోపల నుంచి మనం బయట ఫోల్డ్ అయితే చేస్తామన్నమాట దీనికి. ఇలా ఫోల్డ్ చేసినారు కదా, సేమ్ అలాగే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి. ఇప్పుడు కొలుచుకుంటూ మనం కుట్టాలి ఫ్రెండ్స్. కొంచెం కుట్టినాక కొలుచుకోవాలి లాస్ట్ వరకు కరెక్ట్గా వస్తుందా లేదా, ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, అలా కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకొని కుట్టుకోండి. చూడండి, ఇలా ఈ కుట్టు అయితే లాస్ట్ వరకు సేమ్ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని రౌండ్ కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ బెల్ట్ వేయడం అండి, నాడ కోసం వేస్తున్నాం కదా మనం, చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ బెల్ట్. లోపల కరెక్ట్గా మార్జింగ్ మొత్తం అన్నీ కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఇవి అన్నీ కట్ చేసేసినాక దీనికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేది ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది సీదా వైపు ఫోల్డ్ చేస్తున్నాం అన్నమాట, లోపల నుంచి బయటి వైపు ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసి దీనికి 1 ఇంచ్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మొత్తం రౌండ్ ఒక కుట్టు అయితే వేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది లాస్ట్ స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడ నుంచి సేమ్ అలాగే అంతే మార్జింగ్ తీసుకొని లాస్ట్ వరకు అలాగే ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే తీసుకొచ్చేసేయండి లాస్ట్ వరకు. బెల్ట్ మనకి కంప్లీట్ అయిపోతుంది, ఒకసారి దీనికి నీట్గా ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇలా రఫ్ చేసి తీసేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్తో మనకి బెల్ట్ అయితే వచ్చేసింది చూడండి, జిప్ వచ్చేసింది ప్లస్ బెల్ట్ కూడా
చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అయిపోయింది ఇది. ఇది చూడండి, నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి ఫస్ట్. మనం ఇది కరెక్ట్గా రాదు చాలామందికి, ఒకటి పైన కింద అట్లా రావడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఒక మార్కింగ్ అయితే ఫస్ట్ వేసేసుకోండి. చూడండి, ఇది అయిపోయినాక దీనికి నార్మల్ ఐరన్ చేసేసి సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాన్ ఎలా వేయాలి అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, దీనికి ఐరన్ కూడా అయిపోయింది. ఐరన్ చేసినాక ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తున్నామంటే కింది వైపు ఫోల్డింగ్ చేస్తున్నామన్నమాట. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి ఫ్రెండ్స్. డైరెక్ట్ కూడా ఫోల్డ్ చేయవచ్చు, కాకపోతే ఇలా బ్యాక్ సైడ్ ఇలా చేయి పెట్టి కుట్టు వేస్తే చాలా నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి, చూడండి ఒక కుట్టు వేసినాక ఇంకొకటి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలాగా. ఒకసారి దీనికి లైట్గా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఈ పట్టీ అయితే వస్తుందన్నమాట. లేదంటే కింద చాలా మీరు ఒక్కొక్కసారి చూసి ఉంటారు, ఇది ఫోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట గలీజ్గా. అలా కాకుండా ఇది నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు దీనికి ఒక్కసారి సింపుల్గా ఐరన్ లైట్ ఐరన్ చేసినాం అనుకోండి, చాలా నీట్గా ఈ పట్టీ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. రైట్, మొత్తం ఇలాగే ఇంకొక కుట్టు అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది కింద కుట్టు వేసినాక మనకి ఈ సైడ్ బెల్ట్ మొత్తం ఇది ఐరన్ చేసినాక మొత్తం ఈ లైన్గా అయితే ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు దీనికి ఇక్కడ సైడ్లో ఈ జిప్ సైడ్లో ఓపెన్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దీనికి పైన క్యాన్ అయితే పెడతామన్నమాట. అది ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి మనం క్యాన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టినాం కదా ఐరన్ చేసి క్యాన్. ఆ క్యాన్కి తీసుకొని ఈ మార్కింగ్ అయితే మొత్తం రౌండ్ పెట్టేసుకున్నాం కదా స్టార్టింగ్లోనే మనం. చూడండి, ఈ మార్కింగ్ పైన నుంచే మనం ఇప్పుడు ఈ క్యాన్కి పెట్టేస్తామన్నమాట. ఈ సైడ్ వచ్చేసి మనకి జిప్ సైడ్ ఉందన్నమాట. ఇది ఇక్కడ జిప్ సైడ్ కొంచెం వదిలేసినాం కదా మనం. చూడండి, ఈ జిప్ సైడ్ ఈ ఓపెన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ పైన నుంచే మనం ఈ క్యాన్ అనేది సెట్ చేసుకొని మొత్తం కుట్టు వేసుకోవాలి. చూడండి, దీనికి ఇలా పెట్టేసేయండి. ఈ మార్కింగ్ పైన నుంచే ఇదే కొంచెం సెట్ చేసి నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మార్కింగ్ ఇచ్చేది ఇక్కడ సరే సరే. ఇక్కడ పై సైడ్లో కొంచెం మార్కింగ్ క్రాస్ వచ్చింది ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ ఇక్కడ పైన వేసినారనమాట. చూడండి, ఇలా ఈ మార్కింగ్ కరెక్ట్ ఉంది, ఆ మార్కింగ్ కాదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొంచెం క్రాస్ వచ్చింది అనమాట ఆ మార్కింగ్. రైట్, ఇప్పుడు ఇక్కడి నుంచి వేస్తున్నాం మనం. చూడండి, జస్ట్ ఇలా పెట్టేసి క్యాన్కి మొత్తం రౌండ్, ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం మనం ఇలాగే సెట్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ మార్కింగ్ పైన నుంచే కుట్టు వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ మనం కుట్టు వేస్తూ వెళ్ళిపోవాలి అన్నమాట లాస్ట్ వరకు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కొంచెం మనకి క్యాన్ తగ్గుతుందన్నమాట. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకి ఈ వెడల్పు అంటే కలి ఎంత వైడ్ మనం కట్ చేస్తాం దాని వల్ల కూడా ఒక్కొక్కసారి అవుతుంది. ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం గీర ఎక్కువ కావాలి అని అడిగినారనమాట. దానివల్ల మనం ఈ దీనికి గీర కొంచెం ఎక్కువ పెద్దగా కట్ చేసినాం కాబట్టి ఈ క్యాన్ కొంచెం లాస్ట్లో తగ్గుతుంది అన్నమాట. సేమ్ ఇలాగే క్యాన్ రెడీ చేయాలి. ఇంకా కొంచెం ఒక హాఫ్ మీటర్ అలా తీసేసుకొని ఇంకా దీనికి యాడ్ చేసి లాస్ట్ వరకు మనం కంప్లీట్ చేసేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది తక్కువ పడింది కదా. ఇంకా ఒక జాయింట్ అయితే ఇక్కడ వేసేసినారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జాయింట్ అయితే వేసినారు. జాయింట్ వేసి మళ్ళీ కంటిన్యూ లాస్ట్ వరకు ఆ మార్కింగ్ పైన నుంచే ఒక కుట్టు అయితే వేసి దీనికి కంప్లీట్ చేసేస్తారనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ లహంగా అనేది దీనికి వేసినారు చూడండి రౌండ్గా, ఎందుకు అంటే ఇది అక్కడ ఇక్కడ కదలకుండా మనకి కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. ఇలా వేసి మనం ఆ క్యాన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి మొత్తం రౌండ్ దీనికే వేసినారు చూడండి. ఇలా వేస్తే ఏంటంటే మీకు ఇది ఎక్కువ కదలకుండా నీట్గా వస్తుంది అన్నమాట. లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్యాన్ అంటే ఫోల్డ్ కరెక్ట్గా అవ్వదు కాబట్టి చాలా ప్రాబ్లం వస్తుంది అన్నమాట. చూడండి,
ఇలా అయితే మనకి లాస్ట్ వరకు ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది చూడండి, ఒకవేళ చాలా ఎక్కువ చూడండి లేదు కాబట్టి మనం దీనికి కట్ చేసేయచ్చు. ఒకవేళ ఎక్కువ ఉన్నా మనం కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వేస్తే మనకి ఇది ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ వరకు పెట్టేసి మనం ఇక్కడ నుంచి కట్ చేసి తీసేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాన్ క్యాన్ పెట్టినాక ఆ లైనింగ్కి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది మీకు. చూడండి ఈ లైనింగ్కి ఈ క్యాన్ క్యాన్కి ఇలా ఒక కుట్టు అయితే వేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి లైనింగ్ ఇంకా క్యాన్ క్యాన్ రెండు ఒకటే దగ్గర పెట్టేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నారు. సేమ్ అలాగే ఇటువైపు కూడా చేస్తారనమాట. దాని తర్వాత సైడ్ స్టిచ్ వేసేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది క్యాన్ క్యాన్. చూడండి ఇక్కడ నుంచి మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఫస్ట్ దీనికి లైనింగ్కి దీనికి జాయింట్ వేసేస్తారు. ఇలాగా జాయింట్ వేసినాక సైడ్స్ మొత్తం ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇది లాస్ట్లో మనం సైడ్స్ అనేది ప్యాక్ చేసేస్తున్నాం. దీనికి చూడండి కరెక్ట్గా పెట్టేసుకొని కింది వైపు నుంచి స్టార్ట్ చేసి సైడ్స్ కుట్టు వేసేసుకోవాలి. దీనికి ఇవి హెవీగా ఉంటాయి కదా ఈ ఫ్రిల్స్, అవి అసలు ఒక్కొక్కసారి సెట్ అవ్వదు అన్నమాట బిగినర్స్కి. కొంచెం టెన్షన్ అయిపోతుంది, అందుకే చెప్తున్నాను టెన్షన్ తీసుకోవద్దు, కొంచెం నిమ్మలంగా చూసి సెట్ చేసి కుట్టు వేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ఆన్ చేసి పెడితే నేను ఇలాంటి వీడియోస్ వేయగానే నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, లోపల డబల్ స్టిచ్ చేసి ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను కాబట్టి నేను ఇది చూడండి సీదా చేసి అయితే ఒకసారి మీకు చూపించేస్తాను ఫైనల్ లుక్ దీనిది. చూడండి ఫ్రెండ్స్, దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది లాంగ్ ఫ్రాక్స్కి ఇంకా లెహంగాస్కి అన్నిటికీ యూజ్ అయిపోతుంది అన్నమాట. ఒకటి రెడీ చేస్తే చాలా అన్నిటికీ యూజ్ అయిపోతుంది. దీని లెహంగా వేసినాక లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.